దాడి రాజాకి జనసేన వీర మహిళ కౌంటర్ కాకినాడ జిల్లా పెద్దాపురం ఇటీవలే రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడి రాజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించడంపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలు శంకర కృష్ణవిని కౌంటర్ ఇచ్చింది ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది శ్రీ దాడి రాజా గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి మాట్లాడినటువంటి మాటలని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం సోదరు మీకు చెప్పేది ఒకటే ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు ప్రజల సమస్యలు ఒకటి తీర్చమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు అవన్నీ పక్కన పెట్టేసేసి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం పవన్ కళ్యాణ్ గారిని దూషించడం పదే పదే ప్యాకేజీ ప్యాకేజీ అని మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది నిజంగా ఒక పేటిఎం కార్యకర్త కూడా చాలా హుందాగా మాట్లాడతాడేమో దానికన్నా దిగజారిపోయి మీరు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు ఒక రకంగా చెప్పాలంటే చిల్లర మాటలు మాట్లాడడం మాట మాటకి పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిగత జీవితం గురించి ప్రపంచమంతా తెలుసు ఆయనకి పెళ్ళి మూడు పెళ్ళిళ్ళైన విషయం కానీ ఆ భార్యలు కూడా వచ్చి నాకు ఇలా అన్యాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు అని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు కానీ మీరెందుకు ఆయన భార్య స్థానంలో ఉండి బాధపడుతున్నారో మాకు అర్థం కావట్ల ఆయన ఎవరికీ అన్యాయం చేయలేదు కానీ కొన్ని కొన్నిసార్లు అది విధిరాత వల్ల ఏదైనా జరుగుండవచ్చు కానీ అలాంటి వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించడం మానసికంగా ఆయన కృంగదీయాలని చూడడం నిజంగా సభ్య సమాజం కూడా హర్షించదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిగత జీవితం కన్నా కూడా ఇప్పుడు కూడా ఆయన వ్యక్తిగత జీవితం కన్నా కూడా ప్రజల జీవితం గురించి కానీ ఒక భావితరాల భవిష్యత్తు కోసం కానీ తప్పించేటువంటి వ్యక్తి రెండు చోట్ల ఆయన కక్ష కట్టి ఓడించినప్పటికీ కూడా ప్రజల పక్షాన నిలబడి అధికార పార్టీ చేయలేనటువంటి పనుల్ని ఆ సేవల్ని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టార్జితం నుంచి మండపేటలో సుమారు మన జిల్లా నుంచి అరవై మంది రైతులు కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడితే వాళ్ళ అకౌంట్లో ఒక్క రూపాయి అయినటువంటి గవర్నమెంట్ని కళ్ళు తెరిపించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టార్జితం నుంచి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాంటి వ్యక్తిని రాజకీయం చేస్తున్నాడంటూ మీరు విమర్శించడం నిజంగా సిగ్గుచేటు కూడా ఒక మానవ ఒక పార్టీలో పనిచేస్తున్నామంటే ఆ పార్టీ కోసం మీరు కష్టపడండి చెయ్యండి కానీ మానవత్వ విలువలు మాత్రం మర్చిపోకండి ఎప్పుడు కూడా ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించడానికి ప్రెస్ మీట్లు పెట్టేటువంటి మీరు ఇవాళ ప్లడ్స్ వచ్చాయి ప్రజలు ఇవాళ రంపచోడవరం ఏరియాలో చింతూరు ప్రాంతం ఐఎఫ్ఐ ఉన్నారేమో తప్ప ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కింగే ఆయన గెలిచినా ఓడిపోయినా రారాజే ఆయన విమర్శించడం ఎలా ఉంటుందంటే మీరు మీరు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి మీరు నవ్వుకుంటూ ఉంటాం మంచి కామెడీ పోసం కనిపిస్తారు మీలో కామెడీ కింగ్ అనుకోండి మీరు అన్న సూపర్ సూపర్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అలాగే ఒక ఆడపిల్లల కామవిశ్వాస లాంటి ఎవరిని అంటారంటే మీ అనుచరులు ఉంటారు కదా అనుచరులు అని నేను ఒక మాట ముందుసారి మిమ్మల్ని విమర్శించానని నా ఫేస్బుక్ మీద మెసేంజర్ మీద దాడి చేసి అన్ అసభ్యంగా కామెంట్స్ పెట్టడం ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు కూడా పంపిస్తాను చూడండి ఒకసారి అలాంటి వాళ్ళకి కామపిశాసులు అంటారు అలాంటి ప్రోత్సహించే వ్యక్తులను కామపిశాసులు అంటారు దానికి మించిపోయి అంటారు తప్ప ఒక ఇంట ఆడపడుచుని గౌరవించడం రాని వ్యక్తిని నిజంగా కామపిశాసులు అంటారు మీలాంటి వ్యక్తుల్ని మీలాంటి అనుచరు గణాన్ని రెచ్చగొట్టి మాలాంటి ఫేస్బుక్ల మీద కానీ మా సోషల్ మీడియా అకౌంట్స్ మీద కానీ దాడి చేయిస్తారు చూడండి అంటే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి లేకుండా అడ్డదారులు వెతుకుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు కామవిశ్వాసులు అంటారు మావయా ముద్దులు మావయా అని పొలిటికల్ లాంగ్వేజ్ అంతా పలికించింది మీరే కదా ఎందుకు బిడ్ల భవిష్యత్తు చూసి వారవలేక పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తున్నారనేసి వారవలేక మాట్లాడారు అంటే రెండు లక్షల మంది పిల్లలు భవిష్యత్తు నాశనం అయిపోయింది రెండు లక్షల మంది పిల్లల్ని ఫెయిల్ చేశారు ముద్దుల మావయ్య కదా ఎందుకు ఫెయిల్ చేయాలి వాళ్ళ భవిష్యత్తుని బంగారంగా ఉండాలంటే టెన్త్ అనేది ఎంత పెద్ద మైలేజ్ పిల్లలకి ఎంత పెద్ద మైలేజ్ వాళ్ళ జీవితంలో మరి రెండు లక్షల మంది పిల్లల్ని కక్షగట్టి ఓడించారా మీరు అంటే వాళ్ళ అకౌంట్లో అమ్మఒడి ఇయ్యాలి కాబట్టి మీరు వాళ్ళ కక్షగట్టాలని ఫెయిల్ చేశారు మీరు నిజాలు నిర్భయంగా ప్రజలకు చెప్పండి చెప్తే చాలా హుందాగా ఉంటుంది చెప్పడం హుందాగా ఒక మహారాజులాగా మాట్లాడాలి ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక మహారాజులాగా మాట్లాడితే నిజంగా ప్రజలందరూ ఆర్షిస్తారు మీకు ఆ గౌరవ మర్యాదలు కూడా ఉన్నంతకాలం పదవులో ఉన్నంతకాలం కొంచెం ఆ గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయని మరొకసారి తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం ఏ ఆడబిడ్డ సహించదు అని తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరమూ లేదు ఆయన వ్యక్తిగతంగా విమర్శించి ఆయన్ని ఇంకా జనంలో చులకం చేయాలనే భావన మాత్రం ముందు మానేసుకుంటే మంచిదని చెప్తున్నాం అలాగే మీరు ఏదైతే కీలకమైన శాఖ నిర్వహిస్తున్నారో అదే శాఖ గురించి మాట్లాడదామండి జనసేన డిజిటల్ క్యాంపెయినింగ్లో భాగంగా మూడు రోజులు అంటే మీరు ఆల్రెడీ జూలై ఫిఫ్టీన్త్కి అన్నీ కంప్లీట్ చేసేసామని ఒక ముందు ఒక మాట ఇప్పుడేమో లేదు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే వర్క్ పూర్తయింది ఫార్టీ పర్సెంట్ లేదు అవ్వలేదు అనేసేసి అంటే మేము తీసి అవి డిజిటల్ క్యాంపెయినింగ్లో ఫోటోలు తీసి ప్రజల ముందు పెట్టాం కాబట్టి ఫార్టీ పర్సెంట్ వర్క్ పూర్తి కాలేదని చెప్తున్నారు మీరే చెప్తున్నారు విజయవాడ వెళ్ళేటప్పుడుకి మా రోడ్డు చాలా బాగుంది అదే రోడ్డు అట్టించి వచ్చేటప్పటికి ఆ రోడ్డు మొత్తం పోయిందని మీరే చెప్తున్నారు అలాగే గత ప్రభుత్వంలోనే కాదు ఈ ప్రభుత్వంలోనే కాదు ఒక రోడ్డు వేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాలు దానికి పూర్తి భద్రత అంటూ ఉంటుందని మీరే చెప్తున్నారు అంటే మీరు వేసిన రోడ్లు అంత దారుణంగా ఉన్నాయా అంటే మీరు విజయవాడ వచ్చి అటు నుంచి రెండు రోజుల్లో తిరిగి వచ్చేటప్పటికే మొత్తం రోడ్లు కొట్టిపోయి అంటే అదే తమలపాకు మీద ఏదో సున్నంభావన వేస్తున్నారు రోడ్లు ఒకసారి మాట మాట్లాడేటప్పుడు ప్రతి మాటకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎందుకు విమర్శించలేదు ఎందుకు మాట్లాడలేదు అన్నారు అంటే మీరు ఏమైనా గ ప్రతిపక్షంలో ఉండి గాడిదలు కాదు సార్ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో అసలు పోటీకే దిగల పోటీయే చేయలే చేయలేనప్పుడు అప్పుడు మీరు పోటీ చేశారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించవలసినటువంటి బాధ్యత ప్రజలకు జవాబుదారీదానంగా పనిచేయించవలసిన పంచేయించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది అంతే కాని గెలుపు కోసం రోడ్లు పట్టుకు తిరిగినటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఎక్కడ సరిపోతారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కాబట్టి ఒక్క ఎమ్మెల్యే రాలే ప్పటికీ కూడా నిలబడలేనప్పటికీ కూడా ఆ ఒక్క ఎమ్మెల్యేని మీరు లాగేసుకున్నప్పటికీ కూడా ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి ఈరోజు ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా నిలబడినటువంటి వ్యక్తి శక్తి ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని మీరేం విమర్శిస్తారు మాట మాటికి పవన్ కళ్యాణ్ గారిని పార్టీ విలీనం ఒక ఎమ్మెల్యే కూడా లేడు దాంట్లో ఎవరు విలీనం చేసుకుంటారు అని చెప్పేటువంటి మీకు గారు చెప్తున్నావు ఎందుకంటే మీరు మాట్లాడుతుంది ఎలా ఉంటుందంటే కామెడీ కింగ్లో మాట్లాడుతుంటారు కామెడీ అయితే సూపర్ మీరు ప్రెస్ మీట్ పెట్టారంటే కనుక మా కురవాళ్ళందరూ నవ్వుకోవడానికి మా జన సైనికులందరూ నవ్వుకోవడానికి చాలా హ్యాపీగా ఉంటారు ఏంటంటే కామెడీ కింగ్లో ఫస్ట్ మీరే చాలా చక్కగా మాట్లాడుతుంటారు ఒక విలీనని చేయవలసినటువంటి గతి కానీ పరిస్థితులు కానీ ఉంటాయి అయినా మా పవన్ కళ్యాణ్ గారి మీద ముప్పై రెండు కేసులు ఉన్నాయా లేకపోతే ఆయన బెయిల్ మీద తిరుగుతున్నటువంటి వ్యక్త లేకపోతే శుక్రవారం శుక్రవారం కోర్టుకెళ్ళి వెళ్ళేటటువంటి వ్యక్త ఆయన కాదు కదా మేమెక్కడ ఎక్కడ పార్టీని విలీనం చేసుకోవాల్సిన అవసరం మాకేముంది రేపు పొద్దుట రాబోయేది మా పార్టీయే జనసేన పార్టీయే అధికారం చేపట్టబోయేది జనసేన పార్టీయే అలాంటప్పుడు మేము పార్టీని విలీనం చేసుకోవాల్సిన అవసరం మాకేంటి ఆ విలీనం మీద మీరు చేసుకోవాలి అంటే కేసుల కోసం కోర్టుల కోసం బెయిల్ కోసం తాపత్రయపడే వ్యక్తులు మీరు కాబట్టి మీరు ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఫ్యూచర్లో కావలితే మీరు పార్టీ విలీనం చేసుకోవడానికి ఏ పార్టీతోన్నట్టు ఉన్నారేమో